సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రులు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా మంత్రులు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చైర్మన్ల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. జాతీయ స్థాయిలో రైతులంతా ఆందోళన చెందుతుంటే తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నదాతలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని టీఆర్ఎస్ సర్కార్ 6 ఏళ్లలో చేసి చూపిందని హరీష్ రావు చెప్పారు. కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు నూతన భవనాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ప్రారంభించారు. 63.50 కోట్ల రూపాయల రుణాల చెక్కును సహకార సంఘాలకు అందజేశారు. అనంతరం పలుచోట్ల రైతు వేదికలకు శ్రీకారం చుట్టారు. సహకార సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 లక్షల మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. అటు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో రైతుల్లో ఆందోళన నెలకొందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా సీఎం కేసీఆర్ రైతులకు మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు. మనలో ఉండేటువంటి సంఘటిత శక్తిని సద్వినియోగం చేసుకోగలిగితే సమాజంలో అద్భుతాలను సృష్టించవచ్చు. దీనికి మూల సిద్ధాంతమే సహకారం. ఈ సహకార స్ఫూర్తి అనేటువంటిది మీలో చాలా మందికి తెలిసే ఉండవచ్చు. సరే, మీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయ్యి 100 సంవత్సరాలు అవుతుంది, శతవసంతాల ఉత్సవాలు కూడా త్వరలోనే చాలా భారీ స్థాయిలో జరపాలని చెప్పి సంకల్పిస్తున్నారు. మీకు ముందస్తుగా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నా సెంటెనరీ సెలబ్రేషన్స్ కి. 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలలో రైతు ఏ రోజు కూడా లాఠీ దెబ్బతింది ఇంటికి పోయే పరిస్థితి లేకుండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 72 సంవత్సరాల చరిత్ర గుణంగా ఈరోజు మసకబారు మాసిపోయి ఈరోజు రైతులు సంతోషించుకుంటే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు మంత్రి ఈటల రాజేందర్. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా మల్యారలో రైతు వేదికను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ 2 ఎకరాల 3 ఎకరాల ఉంటే పొలం చేసుకుని బతికేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని చెప్పడం చేస్తున్నా. పక్కకే ఉంటుంది ఛత్తీస్గఢ్, ఆ పక్కకుంటుంది మహారాష్ట్ర, ఇటు పక్కకుంటుంది కర్ణాటక, మనతో విడిపోయిన రాష్ట్రం ఆంధ్ర. కానీ ఎక్కడ కూడా రైతులకి ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చి మోటార్లు కాలిపోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే, ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మహబూబ్నగర్ జిల్లా మాచనపల్లి గ్రామంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం అన్నదాతలకు వ్యవసాయ పనిముట్లను అందజేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతల దశ దిశ మారుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సాగునీరు, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. ఒక వేదిక అనేది ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడమే రైతులకు దిశ మారిపోయినట్టు గుర్తుపెట్టుకుంటున్నారు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది రైతులకు, అసలు మనిషి పుట్టినప్పటి నుంచి మనం మండిస్తేనే తిన్నారు. ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో బైక్ పై తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం మరవలేనిదన్నారు.
రానున్న రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి అజయ్ అన్నారు. ఎన్నడైనా గొల్లగూడెం వాసులు కానీ లేకపోతే ఈ ప్రాంత వాసులు కానీ ఈ డెవలప్మెంట్ చూసారా? అసలుకి ఇట్లా ఉండేనా మధురానగర్? మధురానగర్ మట్టి రోడ్లు ఉండే ఏం బాబాయ్, నువ్వు ఎప్పుడో వచ్చినావు? మధురానగర్లో ఏదైనా సీసీ రోడ్లు ఉండేనా? ఒకటో రెండో అన్ని ఇప్పుడు సీసీ రోడ్లే మొత్తం. ఇప్పుడు ఏమైనా మిగిలితే కూడా వాటన్నింటిని కూడా మళ్ళీ 70 లక్షలు పెట్టి సీసీ రోడ్లు డ్రైనేజ్ చేసేసినావు. కాబట్టి తప్పకుండా అన్ని చేద్దాం, కానీ అన్ని ప్రాంతాలకు కూడా మరికి అభివృద్ధి సమంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఈక్వల్గా వెళ్ళాలా. ఖమ్మంలో గతంలో ఒక్క శ్మశాన వాటిక ఉండేది, ఇవాళ నాలుగు వైపులా నాలుగు శ్మశాన వాటికలు అవుతున్నాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్. సూర్యాపేట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు సూర్యాపేటను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు ఆయన సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి జగదీష్ రెడ్డి వాళ్ళందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.